ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి వైశాఖ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం దేవాధి దైవతపతే సతతం నమస్తే సేవా పరేషు సుతరాం కరుణాకరాయ दावानलाय महते दनुजाटवीनां श्रीवत्स वक्षसि धृतोत्तम कौस्तुभाय अत्यंत पवित्रमैनटुवंटि ई वैशाख मासंलो शुभोदय वेळलो देवदेवुडैनटुवंटि श्रीमन्नारायणुनि कलियुग प्रत्यक्ष दैवमैनटुवंटि श्री वेंकटेश्वर स्वामी वारिनि परिपरि विधालुगा शरणागति चेस्तू उत्तममैन ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో ఎంతో చక్కగా తన యొక్క భక్తులకు ఏ మాత్రము చిన్న కష్టము వచ్చినా కూడా ఒక్క క్షణము కూడా ఆగకుండా వచ్చి ఆ భక్తుల్ని అనేకానేక రూపాలలో అనేకానేక అవస్థలలో రక్షించేటువంటి శ్రీమన్నారాయణుని విశేషించి నృసింహావతారధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని కనుక అర్చన చేసినట్లయితే ఈ వైశాఖ మాసంలో ఎంతో చక్కనైనటువంటి ఫలాల్ని మనందరం కూడా పొందుతామట. ఇంకా విశేషించి కటివరద హస్తాలతో ఈ కలియుగంలో అందరినీ కూడా రక్షిస్తూ భక్తుల కొంగు బంగారమైనటువంటి ఆ వెంకటేశ్వరుడికి మనం చేసేటువంటి శరణాగతి సదా ఈ రోజులలో ఈ శుభోదయ సమయాన మనందరికీ కూడా చక్కనైనటువంటి రక్షగా ఉంటుంది అని పెద్దలంటూ ఉన్నారు. అందుకే దేవదేవుణ్ణి ఉద్దేశించి ఈ చిన్న శరణాగతి స్తోత్రాన్ని ఈ రోజున మనందరం కూడా పరమాత్మకి సమర్పించుకొని ఈ శుభోదయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. దేవాధి దైవతపతే సతతం నమస్తే. ఎలాంటి వాడు పరమాత్మ అంటే దేవతలకు దేవాధిదేవతలకు వారికి కూడా పతికా కలిగినటువంటి వారెవరు అంటే శ్రీమన్నారాయణుడు మాత్రమే. పరమాత్మ ఎలాంటి వాడు అంటే ఈ సకల విశ్వాన్ని పంచభూతములను ఆదిత్యాది నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను అందరినీ కూడా వారి వారికి ఆయా కార్యములన్నీ కూడా నియమించి సూర్యచంద్రులను కూడా సకాలంలో వారు ఏం చేయాలో అలా నియమిస్తూ ఉన్నటువంటి వారు బ్రహ్మాది స్తంభ పర్యంతము ఈ జగత్తుకంతటికి సృష్టికర్త అయినటువంటి వారెవరు మొత్తాన్ని నియమిస్తూ ఉన్నటువంటి వారెవరు అంటే శ్రీమన్నారాయణుడు మాత్రమే అంటారు. అటువంటి శ్రీమన్నారాయణుడికి మనం ఈ రోజున నమస్కారం చేయాలి. ఇంకా చెబుతూ ఉన్నారండి, సేవా పరేషు సుతరాం కరుణాకరాయ. అంతటికీ ప్రభువైనటువంటి పరమాత్మకు ఒక రెండు తత్వాలు ఉన్నాయట. అందులో మొదటి తత్వం ఏమిటి అంటే సేవా పరేషు సుతరాం కరుణాకరాయ. ఎవరైతే నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో పరమాత్మకి సేవ చేస్తూ ఉంటారో వారిని ఎప్పుడూ కూడా ఎంతో కరుణతో పాలిస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకే మన జీవితంలో మనకు ఏదైనా మిక్కిలి కర్తవ్యం ఉందా అనంటే అది కేవలం భగవత్సేవ మాత్రమే. భగవత్సేవ అంటే కేవలము మడికట్టుకొని చక్కగా కూర్చొని నిరంతరము భగవద్ధ్యానంలో ఉండడము మాత్రమే కాదు, దాంతోపాటుగా పంచభూతాత్మకమైనటువంటి ఈ జగత్తుకి సాటి మానవులకి ప్రతి ఒక్కరికి కూడా మనకు చేతనైనటువంటి సహాయం ప్రతిదీ చేస్తూ మన యొక్క స్వధర్మాన్ని మనం చక్కగా పాలన చేస్తూ భగవదారాధన చేయడం, ఇది భగవత్సేవ అనిపిస్తుంది. ఇటువంటి భగవత్సేవను ఎవరైతే చేస్తూ ఉంటారో నిరంతరము కూడా వారి ఎందు కరుణాపూర్ణుడుగా ఉంటాడట శ్రీమన్నారాయణుడు. కనుక మనందరం కూడా ఈ జగత్తు విషయంలోనూ పంచభూతముల విషయములోనూ సాటి మనుషుల విషయములోనూ సాటి ప్రాణుల విషయంలోనూ కూడా ఎంతో దయ కలిగి మన యొక్క స్వాశ్రమ ధర్మాన్ని మనం చక్కగా పాటిస్తూ పరమాత్మని అర్చించుకుంటూ ఉంటే చాలు. అయ్యా ఇన్ని పనులు చేస్తూ మేమెక్కడ అర్చించేము పరమాత్మని అంటే పరమాత్మ అర్చన ప్రతినిత్యము చేస్తూ ఉండాలని ఆయన అనడం లేదు.
మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక ఆశ్రమ ధర్మ కర్మ కూడా పరమాత్మ యొక్క ఆరాధనమే అంటారు పెద్దలు అలా మన ధర్మాన్ని మనం పాటిస్తుంటేనే భగవంతుడి యొక్క ఆరాధన చేసినట్లు కనుక అటువంటి భగవద్ ఆరాధనని మనందరం కూడా చేయాలి ఇంకా చెబుతూ ఉన్నారు దావానలాయ మహతే దనుజాటవీనాం ఇందాకేమొ కరుణాకరాయ అన్నాము ఇక్కడేమో దావానలాయ అంటున్నా కరుణాపూర్ణుడై కరుణావర్షాన్ని కురిపిస్తాట అదే పరమాత్మ అదే పరమాత్మ అగ్ని కీలలతో మొత్తాన్నంతటిని కూడా దహించి వేస్తాట ఒక దగ్గర వర్షముగా కరుణావర్షముగా వర్ణన చేశారు మరుక్షణము తరువాత పాదంలో దావానలంలాగా వర్ణన చేస్తున్నాడు మరి ఎవరికి దావానలం ఎవరికి కరుణావర్షము అంటే నిజమైనటువంటి భక్తులకు ఆయన కరుణావర్ష రూపుడు అలా కాకుండా రాక్షస ప్రవృత్తితో లోక కంటకులుగా ఉండేటువంటి వారికి మాత్రం దావానలం వంటి వాడు అంటున్నారు అందుకే అంటున్నారు దనుజ ఆట వీణ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి రాక్షస సమూహ అడవులకు ఈయన దావానలం లాంటి వాడు ఆ అడవులను మొత్తము కూడా కాల్చి భస్మము చేసేస్తాడు అంటున్నారు అయ్యా ఎక్కడ ఉన్నాయి ఆ అడవులు ఎక్కడో లేవండి ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయంలోనూ కూడా ఈ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి అడవులు ఇక్కడ దాగి ఉన్నాయి అవి ఎలా ఉంటాయి అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల రూపంలో ఇక్కడే ఉంటాయి అంటున్నారు మరి అటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య సమూహ రూపమైనటువంటి అడవులను కాల్చి మసి చేయగలిగినటువంటి ఏకైక పరమాత్మ ఎవరు అంటే ఆ శ్రీ వెంకటేశ్వరుడే ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పి చెప్తూ ఉన్నాం కనుక ఆ పరమాత్మకు మనం నమస్కారం చేయాలి ఇంకా చెబుతూ ఉన్నారు శ్రీవత్స వక్షసి ధృతోత్తమ కౌస్తుభాయ వీటన్నిటికన్నా మించి ఒకనొక గొప్ప వైశిష్ట్యం ఉన్నది పరమాత్మకు ఎందుకంటే ఆయన యొక్క హృదయము మీద శ్రీవత్సము అని ఒక పుట్టు మచ్చ ఉంటుంది ఆ శ్రీవత్సము అనేటువంటి ఆ మచ్చ ఏమిటి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం అది లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటి ఆ వక్షస్థలం ఏదైతే ఉన్నదో ఆ వక్షస్థలాన్ని కలిగి ఉన్నాడు కనుక మనందరికీ కూడా ఆ పరమాత్మ ఉత్తమమైనటువంటి ఆరాధ్య దైవం అవుతూ ఉన్నాడు కనుక లక్ష్మీ విశిష్టుడైనటువంటి ఆ పరమాత్మను మనం సదా సర్వదా ఆరాధన చేస్తూ ఉండాలి లక్ష్మీ విశిష్టాద్వైత భాష్యాన్ని ఎంతో చక్కగా రచించినారు వైఖానస భగవచ్ఛాస్త్రం ప్రకారం ఎంతోగా ఆ వైఖానస భగవచ్ఛాస్త్రము ద్వారానే లక్ష్మీ విశిష్టాద్వైత తత్వాన్ని ఎరిగినటువంటి చక్కనైనటువంటి అర్చక స్వాములు నిరంతరము కూడా తిరుమల దివ్యక్షేత్రంలో స్వామిని అర్చన చేస్తూ ఉంటారు మనం కూడా మరి ఆ లక్ష్మీ విశిష్టాద్వైత తత్వాన్ని ఎంతో చక్కగా ఎరిగి ఆ పరమాత్మకి ఆ దివ్య అర్చకులు వైఖానస అర్చకులు చేస్తున్నటువంటి ఆరాధనాన్ని చక్కగా వీక్షిస్తూ ఎప్పుడైతే మన జీవిత కాలాన్ని మనం గడుపుతూ ఉంటామో అప్పుడు మన జీవితం ఎంతో చక్కగా చరితార్థమవుతుంది కనుక పరమాత్మను మనసారా ఈ రోజున మనం కోరుకుందాం లక్ష్మీ విశిష్టాద్వైత తత్వాన్ని మేము కూడా తెలుసుకోగలిగేటువంటి భాగ్యాన్ని మాకిచ్చి స్వామి నిరంతరము కూడా నీ అర్చనా భాగ్యాన్ని వీక్షిస్తూ ప్రతి ఉదయాన్ని కూడా శుభోదయంగా మలుచుకునేటువంటి భాగ్యాన్ని ఇమ్మని ఆ శ్రీమన్నారాయణుని మనసారా మనం కోరుకుందాం ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ